బీజేపీ నాయకులు తమ ఉనికిని చాటుకోవటం కోసమే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బోయినపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు కూస రవీందర్ మానవాడ జలాశయం పేరిట అధిక మొత్తంలో వసూలు చేసి అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు మేడిపల్లి సత్యం అధికారులను ప్రజాప్రతినిధులను అసభ్య పదజాలంతో ఏకవచనంతో దురుసుగా మాట్లాడుతున్నారని, ప్రజాక్షేత్రంలో ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఎంపీపీ కొనుకటి నాగయ్య, మాజీ జెడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, అనుముల భాస్కర్, నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నారు. మాజీ సర్పంచ్ కూస రవీందర్ వాళ్ళే కోరుకున్నట్టయితే తస్మా జాగ్రత్త, మంచి పదంతో మంచిగా ఉంటూ మంచిగా మెదలు, కానీ అనవసరమైన మంది మీద నిందలేస్తే ఆకాశం మీద చూస్తే మన మీద పడుతుంది, గుర్తుంచుకో జాగ్రత్త బిడ్డ. రోజున రాజ్ న్యూస్ ఛానల్లో వచ్చినటువంటి బోయినపల్లి మండలం మానవాడ ఇసుక క్వారీకి సంబంధించిన వార్త ఏదైతే వచ్చిందో ఆ వార్త అసత్యపు ప్రచారంగా మేము చెప్తున్నాము. ఎందుకంటే బోయినపల్లి మండలం మానవాడ గ్రామంలో ఇసుక క్వారీ అనేది నడవట్లేదు. అలాగే అసలు క్వారీకి సంబంధించి అసత్య ప్రచారం చేస్తే తీవ్రంగా ఇంకోసారి ఇట్లాంటి చేసినట్టయితే ఊరుకునే సమస్య లేదు. దేనికైనా కానీ మేము చేసి మీద చర్య తీసుకోవడం, పోలీస్ చర్య కానీ లేకుంటే లీగల్గా కానీ దేనికైనా మేము తీసుకోవడానికి మేము వెనకాడేది లేదని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. కూస రవీందర్ అనే వ్యక్తి భవిష్యత్తులో ఇట్లాంటి చేసినట్టయితే బాగుండదని హెచ్చరిస్తున్నాం. నమస్కారం. నిన్న రాజ్ న్యూస్ ఛానల్ అనేది ఒక బోకస్ వారి పబ్బం కట్టుకోవడం కోసము అధికారంలో ఎవరైతే ఉంటారో వారి మీద నిందలేసి ఆ ఛానల్ క్రియేట్ ఒక మర్యాద ఇచ్చి మాట్లాడతారు. ఒక ఉన్నత స్థాయి ఒక ఎమ్మెల్యే పదవులు ఉన్న వాళ్ళని కూడా వాడు వీడు అంటుండంటే ఈ చెప్పదాన్ని ప్రజలు గమనిస్తారు. నీకు తగిన బుద్ధి ఇవరకే చెప్పారు, పబ్లిక్ తప్పకుండా నీకు మళ్ళీ బుద్ధి చెప్తారని ఈ ప్రెస్ మీట్ ద్వారా నీకు హెచ్చరిస్తున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్.